ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఆయన సమర్థుడు, మంచివాడు, ప్రజలంటే ఇష్టపడతాడు, మానవత్వం ఉన్నవాడు, చిన్న పెద్ద చూడ్డు, కులం చూడ్డు, మతం చూడ్డు, ప్రజలు ఏం చేస్తే ప్రజలు బాగుంటారు అనే ఆలోచిస్తాడు జగన్ గారు. సేమ్ ఇక్కడ కేసీఆర్ గారు అంతే, కులం చూడ్డు, మతం చూడ్డు, చిన్న పెద్ద, డబ్బున్నాళ్ళు డబ్బు లేని వాళ్ళు, పేదాళ్ళు ఎట్ట అనుభవిస్తున్నారు బాధలు, ఎవరికేం కావాలి అవన్నీ ఆలోచించి ప్రజాసేవ చేసే మనిషి కేసీఆర్. అందుకనే పోయిన టర్మ్లో కేసీఆర్ గారిని నేను సపోర్ట్ చేశా, మొన్న గెలిచినప్పుడు సీఎంగా గెలిచినప్పుడు కూడా నేనే సపోర్ట్ చేశా, ఇప్పుడు అందుకనే సపోర్ట్ చేస్తున్నా. మంచి ముఖ్యమంత్రి కాబట్టి, లేకపోతే నేను చేయను. మంచి ముఖ్యమంత్రి కాబట్టి, ప్రజలను బాగా చూస్తున్నాడు కాబట్టి, లాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి, కరెంట్ 24 గంటలు వస్తున్నాయి కాబట్టి, మంచి పనులు చాలా చేస్తున్నాడు కాబట్టి ఆయన నేను సపోర్ట్ చేస్తున్నా. ఒక గెలుపు ఒక ఓటమిని ఒక సమర్థుడైన రాజకీయ నాయకుడిని ప్రభావితం చేయదు. ఒక గెలుపు చేయదు, ఒక ఓటమి చేయదు. మంచి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు, మంచి జరుగుతూ ఉంటుంది. ఒక సీటు పోయిందనో ఇంకో సీటు గెలిచిందనో అప్పుడు చాలా మంచి వ్యక్తి నా దృష్టిలో మోడీ గారు. మరి మోడీ గారు ఉన్నప్పుడు కూడా మరి రాజస్థాన్ ఓడిపోయింది. మోడీ గారు చాలా మంచోడు, మరి రాజస్థాన్ ఓడిపోయింది. రాజస్థాన్ ఓడిపోయిందని మోడీ గారు మనం విమర్శిస్తామా? మన ఇది మహారాష్ట్ర ఓడిపోయింది, అది ఆయన ప్రధానమంత్రి గారి వైఫల్యం అనలేంగా, బీజేపీ వైఫల్యం కూడా అనలేవు. రాజకీయాలు ఒకప్పుడు ప్రజలు వీళ్ళు కావాలనుకుంటారు, వీళ్ళు వద్దనుకుంటారు. ఇక్కడ అంతే, అక్కడ దుబాకలో రఘునందన్ గారిని కావాలనుకున్నారు, గెలిపించారు. దానికి ఇందులో కొద్ది ఐడియాలజీ అట్లాంటివి కూడా ఏం లేవు. ప్రజలు అది తెలివి గలవాడు, బాగా చదువుకున్నాడు, లాయరు, బాగా మాట్లాడగలడు అసెంబ్లీలో, రకరకాల ఆయన ఆయన ఆయనకి ఉండి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకుని ఆయన క్వాలిటీస్ ఉంటారు రఘునందన్ గారికి. అంతే తప్ప ఒకళ్ళ మీద కోపంతోనో అట్టా ప్రజలు అట్టా అయ్యరు. ఎవరు బెటరు, ఏదైనా బెటరు వేశారు, అంతే. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతిస్తున్నాడు కదా, ఆయన ఇస్తుంటే మనం ఏం చేస్తాం? తప్పే ఉంది. ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తా అన్నారు కదా, తప్పేం లేదు. నేను మరి కేసీఆర్ గారు సపోర్ట్ చేయట్లా, అంతే. సార్ మతాలు అని మత రాజకీయాలు గురించి నాటిపై నాకు నమ్మకం లేదు సార్. ఇప్పుడు మోడీ గారు కూడా పెద్ద మతత్వవాది అంటారు. నేను మోడీ గారిని ప్రేమిస్తాను, ఎందుకంటే మోడీ గారు ప్రజల్ని బాగా నిజంగా ప్రేమిస్తాడు, నిజమైన దేశభక్తుడు మోడీ ఆయన. అందుకని నేను ఈ మత రాజకీయాలని కుల రాజకీయాలు నేనే నమ్మను. ప్రజలు ఎవరు బాగుంటే వాళ్ళకి వస్తారు. ఇప్పుడు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు, ఆ నియోజకవర్గంలో అందరూ ఉన్నారు, హిందూ ముస్లిం అందరూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన హైయెస్ట్ మెజారిటీ గెలుస్తున్నాడుగా, ఇక్కడ వేరే చోట కూడా ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ గెలుస్తున్నారుగా. అట్లా మీ హిందూ ముస్లిమ్స్ కూడా వాటి మీద నాకు పెద్ద నమ్మకం లేదు. ప్రజాసేవ చేస్తున్నారా లేదా, ప్రజాసేవ చేసే వాళ్ళకి నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఓటేస్తారు. ప్రచారం అక్కల ఇవే ఇది చేయగలను నేను. నేను ఏ పార్టీ సభ్యుడిని కాదు, కార్యకర్తను కాదు, లీడర్నే కాదు. ఎలక్షన్లో ఉంచుకోపోవటం లేదు, ఏ పదవి తీసుకోపోవటం లేదు, ఇచ్చినా తీసుకోను. ఉన్నాళ్ళలో పెట్టారు కేసీఆర్ గారు, ఆయన సపోర్ట్ చేస్తాను.